లెక్కను చూసుకుంటే కానీ ఇవాళ ఎక్కడ కూడా రూపాయి నష్టపోకుండా ప్రభుత్వమే ధాన్యం పట్ట మేస్త్రులకు కానీ మన గన్నీ బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రభుత్వమే మేమే పట్టుకుంటున్నాం. మేమే ఆల్రెడీ గన్నీ బ్యాగ్స్ కూడా దగ్గర 2 కోట్ల రూపాయలు కొట్టడం జరిగింది. ट्रांसपोर्ट की अन्निटिकी अमाली की 5-6 కోట్ల రూపాయలు కొట్టడం జరిగింది. ఇవాళ ధాన్యం డబ్బులు కూడా దగ్గర దగ్గర పెద్ద ఎత్తున మరి 10,900 మెట్రిక్ టన్నులు కొని అప్పుడే 50% ధాన్యం డబ్బులు కూడా కొట్టేయడం జరిగింది. 21 రోజు కాకుండానే రైతులు హ్యాపీగా ఉంటే మీకు బాధ, ఈ బాధ తట్టుకోలేక మీరు ఇవాళ ఈనాడులో వార్త రాస్తారు. ఇంత బాగా రేటు ఎంఎస్పీ రేట్ ఇస్తున్నారు, ఇంత బాగా కొంటున్నారు, ఇంత బాగా మీరు చేస్తున్నారనేది మాత్రం మీకు పట్టదు, తట్టుకోలేరు మీరు. మరి ఇవాళ మీరు వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళు 2,65,10,747 మెట్రిక్ టన్నులు సేకరిస్తే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 23 కోట్ల 50 లక్షల మంది రైతులకి 50,699 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే 3.5 సంవత్సరాల్లో 50,699 కోట్లు మేము ఇచ్చాం. 3.5 సంవత్సరాలే, ఇంకా సంవత్సరం ఉంది మాకు. కానీ అతను 5 సంవత్సరాల్లో 40,236 కోట్లే ఆయన చెల్లించింది 5 సంవత్సరాల్లో. అప్పుడు మీకు గుర్తుకు రాదు, చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 సంవత్సరాల్లో 40,636 కోట్లే. కానీ మేము ఇవాళ 3.5 సంవత్సరాల్లో 50,699 కోట్ల రూపాయలు చెల్లిస్తే మాత్రం మీకు కనపడదు. ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేశారని అనకపోగా దీని మీద కూడా బురజమ్మాలి, ప్రజల్లోకి మంచి వెళ్ళకూడదు. కానీ ఇవాళ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేరు, ప్రతి రైతు గుండెల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఉన్నారు. ఇంత బాగా పెద్దపేట చేసే ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా చేయలేదని ఇవాళ మరి ఖరీఫ్ మొత్తం 7,72,00,000 మెట్రిక్ టన్నులు సేకరించాం మేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడంటే వరుణదేవుడికి కోపం వస్తుంది, ఇక దోళ్ళకు కూడా గడ్డి ఉండదు, తినేవాళ్ళకు కూడా ఆ గింజలు 4 గింజలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ వైఎస్ఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉందంటే